हेलो व्यूअर्स, वेलकम बैक टू चैनल वर्ल्ड ऑफ अचीवर्स। सो व्यूअर्स, एवरना मैं चैनल फर्स्ट टाइम विजिट अच्छे सब्सक्राइब चेसको एंड बेल आइकॉन प्रेस चेयंडी मोर नोटिफिकेशन्स कोसम। सो इवाला लेटेस्ट अपडेट वच्चेसी मन तेलंगाणा स्टेट लो ब्रेकिंग न्यूज एंड तेलंगाणा स्टेट स्कूल्स एंड कॉलेजेस। सो तेलंगाणा स्टेट लो स्कूल्स एंड कॉलेजेस परिस्थिति एंटो तेलुसुकुंदाम। सो सेप्टेंबर फर्स्ट नुंचि ऑलरेडी मीकु तेलुसु ऑफलाइन क्लासेस स्टार्ट अवुतुन्नायि। सो ऑफलाइन क्लासेस स्टार्ट अयडम वल्ल एनो करोना केसेस इंक्रीज अवुतున్నాయి అంటే స్కూల్స్ లో। సో అన్ని దాంట్లో కాదు, కొన్ని కొన్ని స్కూల్స్ లో కరోనా కేసెస్ వస్తున్నాయి, లైక్ స్టూడెంట్స్ టీచర్స్ కి వార్డ్ బాయ్ కి ఇలా కరోనా అంటుతుంది। అయితే మొన్న న్యూస్ వచ్చేసి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు పిల్లలకి కరోనా అంటింది స్కూల్లో। సో అక్క 6th క్లాస్, చెల్లే 3rd క్లాస్ ఉండే, సో వాళ్ళకి కరోనా ఇద్దరికి సోకింది అండ్ సో వాళ్ళతో ఉన్న పిల్లలందరికీ కరోనా టెస్ట్ చేశారు। ఇలా చేయడం వలన పిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి జర భయం అవుతుంది ఇలా కరోనా అంటుతే స్కూల్లో ఎలా అని। సో ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పారు, ఇదంతా మీ మీద బేస్డ్ అయింది, ఒకవేళ మీ పిల్లలకి పంపించాలంటే పంపించండి, వద్దంటే వద్దు, ఎలాంటి ఫోర్స్ ఉండదు, కాబట్టి మీ డిసిషన్ అని చెప్పారు। సో మీరు ఆలోచించండి మీ పిల్లలకి ఏది మంచిదో, ఒకవేళ మీరు వెళ్ళి పంపించాలనుకున్నా వాళ్ళందరికీ చెప్పండి, మీ పేరెంట్స్ కి మీ స్టూడెంట్స్ కి అంటే మీ చిల్డ్రన్స్ కి చెప్పండి, కరోనా ప్రికాషన్స్ ఇవన్నీ అప్పుడే జాగ్రత్త పడతారు। అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా రూల్స్ పెట్టింది, శానిటైజ్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది। సో నేను కోరుకుంటున్నాను స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఇవన్నీ ప్రికాషన్స్ పాటించండి, అప్పుడే పిల్లలకి సేఫ్ అవుతుంది అండ్ పేరెంట్స్ కి కూడా నమ్మకం వస్తుంది। అలా స్కూల్స్ అండ్ కాలేజెస్ పాటించకపోతే పిల్లలకి రిస్క్ ఉంటుంది। సో పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకొని దూరం దూరం ఉండండి, అప్పుడే కరోనా నుంచి దూరంగా గెలుస్తారు। అండ్ ఒకవేళ పేరెంట్స్ మీకు పిల్లలకి పంపించద్దు అని అనుకుంటే మీరు పంపించే అవసరం లేదు, సో మీ మీద డిపెండ్ అయింది। అండ్ మొన్న నల్గొండ డిస్టిక్ లో కూడా టీచర్ కి ఇద్దరు టీచర్స్ కి కరోనా అంటింది, సో వాళ్ళు ఏ క్లాస్ చెప్తారు ఆ పిల్లలకి అందరికి స్టాఫ్ కి స్టూడెంట్స్ కి అందరికి కరోనా టెస్ట్ చేశారు। సో ఇలా చేస్తే ఎవరికి పాజిటివ్ వచ్చినా వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టారు, సో మిగతా పిల్లలకి భయం వేస్తుంది, పేరెంట్స్ కి కూడా భయం అవుతుంది ఇలా చేయడం వలన కరోనా మా పిల్లలకు అంటుతుందో లేదో అని కొంతమంది పంపించడం మానేస్తారు అండ్ కొంతమంది మాత్రం పంపిస్తున్నారు। మీరు పంపించొద్దు అని అంటలేదు, మీ మీద ఒపీనియన్ వదిలేశారు, కానీ ఇలా ఏ స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళ బాధ్యత తీసుకోదు, అలా మీ పిల్లలకి కరోనా అంటినా అది వాళ్ళ బాధ్యత కాదు అని వాళ్ళు ముందే చెప్పేస్తారు, ఇప్పుడు మీ మీద డిపెండ్ అయింది పేరెంట్స్। సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అండి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।